ఏపీ ఉద్యోగులకు షాక్ సంఘాన్ల డిమాండ్లు బేఖాతరు ఇంటి అద్దె భత్యాల్లో కోత సిసిఏ రద్దు మధ్యంతర వృద్ధి చెల్లింపులోనూ కోత డిఏ బకాయిల్లో సర్దుబాటుకు నిర్ణయం ఎనభై ఏళ్ల తర్వాతే పింఛనర్లకు అదనపు పెన్షన్ మొత్తం ఇక పదేళ్లకోసారి వేతన కమిషన్ కొత్త పిఆర్సిపై ప్రభుత్వ ఉత్తర్వులు ఐదు డిఏల వర్తింపులకు జీవోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది ఇంటి అద్దెభత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులు హతాశయులయ్యారు సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది ప్రధానంగా ఇంటి అద్దె విషయంలో ఉద్యోగుల ఉద్యోగ సంఘాల డిమాండ్లను బేఖాతరు చేసింది అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులను పరిగణనకు తీసుకోకుండా సిఎస్ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి ఇంటి అద్దెభత్యంలో కోత విధించింది రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి ఇరవై ఏడు శాతం మేర చెల్లించిన మధ్యంతరథ్ విషయంలోనూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది అప్పటి నుంచి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతాన్ని పరిగణలోకి తీసుకునుంది దీనివల్ల అదనంగా ఇచ్చిన నాలుగు శాతం విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని నిర్ణయించింది పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం పద్దెనిమిది నెలల బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది ఆ బకాయిల నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది సిసిఏ అనగా సిటీ క్యాంపెన్స్ అలవెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక నుంచి పదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది పింఛనర్లకు అదనపు మొత్తం పింఛన్ చెల్లించే వయసును ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేసింది మరోవైపు ఒకటి జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉద్యోగులకు పెంచనర్లకు ఇవ్వాల్సిన ఐదు పెండింగ్ డిఏల అమలుకు ఉత్తర్వులు వెలువడ్డాయి ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాతే వారికి అదనపు పెన్షన్ లభిస్తుంది ఇంటి అద్దెలో కోత ప్రస్తుతం కొత్త పిఆర్సీ అమలు వల్ల తమకు వేతనాలు పెరగకపోగా తగ్గుతున్నట్లే లెక్కనే ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డీఏలు ఇప్పుడు ఇవ్వడం వల్ల కొంతమేర మొత్తంలో వేతనంలో పెరుగుదల కనిపిస్తుందని అదే డీఏలని ఇస్తే ఈపిఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని చెబుతున్నారు పిఆర్సీ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవి సవరించిన మాస్టర్ స్కేల్లో ముప్పై రెండు గ్రేడ్లు ఉంటాయి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి నేషనల్గా కొత్త పీఆర్సీ అమలవుతుంది రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి కొత్త జీతాల్లో పీఆర్సీ అమలు ప్రభావం ఉంటుంది రెండు వేల ఇరవై రెండు సవరించిన వేతన స్కేలు నిర్ణయించే క్రమంలో మధ్యంతర వృద్ధిని పరిగణనలోకి తీసుకోరు సచివాలయ ఉద్యోగులతో పాటు విశాఖ విజయవాడ గుంటూరు నెల్లూరు ఉద్యోగులకు పదహారు శాతం అధ్యపత్యం మిగిలిన అందరికీ ఎనిమిది శాతం అధ్యపత్యం వర్తిస్తుంది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగుతో పాటు ముప్పైగా కొనసాగింపు గ్రాట్యుటీ పరిమితి పదహారు లక్షలకు పెంపు ఇక పిఆర్సీకి మంగళం కేంద్రం తరహాలోనే కొత్త పిఆర్సి బకాయిల చెల్లింపు ఇలా రెండు వేల నాలుగు తరువాత నియమితులైన సిపిఎస్ ఉద్యోగులకు మధ్యతరబుద్ధి సర్దుబాటు చేసిన తరువాత చెల్లించాల్సిన బకాయిలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసిక వాయిదాల్లో చెల్లిస్తారు రెండు వేల ఇరవై రెండు జూన్ సెప్టెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో చెల్లిస్తారు అదే రెండు వేల నాలుగు ముందు ఓపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మధ్యంతర వృద్ధిని సర్దుబాటు చేసిన తర్వాత బకాయిలను నాలుగు త్రైమాసకాల్లో ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్కేళ్ల వర్తింపు ఆ స్కేళ్లు పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల వివిధ కేటగిరీలకు వివిధ స్కేళ్లు